హోంవర్క్ చూపించండి. ఈవేళ కూడా హోంవర్క్ చేయలేదా? ఇలా రా త్వరగా చేయి చాపు. హోంవర్క్ తీయండి. ఇలా రా చేయి చాపు. ఇలా రా నిలబడు చేయి చాపు. ఇది నువ్వే చేసావా? తీసుకో. ఏమైంది పాండే గారు, మీరేదో మూడవట్లో ఉన్నారు? సెకండ్ స్టాండర్డ్లో ప్రమీలా అనే అమ్మాయి ఉంది కదా. ఏమైంది అమ్మాయికి? తను ఎప్పుడూ హోంవర్క్ చేసేది కాదు, కానీ ఇప్పుడు చేస్తుంది. దానిలో ఆలోచించాల్సింది ఏముంది? వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు హెల్ప్ చేస్తుంటారు, లేదంటే ట్యూషన్కి వెళ్తూ ఉంటుంది. మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? టీచర్స్ పేరెంట్స్ని ఎందుకు పిలిపిస్తారు? పిల్లలు చదవకపోతే. ప్రమీల ఇప్పుడు హోంవర్క్ చేస్తోంది. ప్రమీల తన హోంవర్క్ తనే చేస్తుందా? మీరేమంటున్నారు? ఏం లేదు, ప్రమీల ఇంతకుముందు హోంవర్క్ చేసేది కాదు, ఇప్పుడు చేస్తోంది. మీరు ఏమైనా సాయం చేస్తున్నారా? లేదు. తనే చేస్తుందా? ఇంట్లో వేరే ఎవరు సాయం చేయరా?
లేదు, నేనేం సాయం చేయను. తనే హోంవర్క్ బాగా చేస్తున్నప్పుడు ఇంకా ప్రాబ్లం ఏమిటి? లేదు, అది అది అదేంటంటే, అది తను ఒక్కో పేజీ పైన ఓం అని రాస్తూ ఉంటుంది. అయితే మీకేమీ తప్పుగా అనిపించట్లేదా? అందులో తప్పే ఉంది మాస్టరు. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. తప్పకుండా వస్తాను. వన్ సెకండ్. నేనే ప్రేమల టీచర్ని. టీచర్ని? ఓ, వన్ సెకండ్. కెన్ ఐ కాల్ యూ బ్యాక్? ఓకే, బాయ్. ఏంటి ప్రేమల హోంవర్క్ చేసిందా? మీరు ప్రమీల హోంవర్క్ కోసం ఇంత దూరం వచ్చారా? తను ఎలా చేస్తుందో చూడాలని వచ్చాను. చూడండి మిస్టర్ పాండే, మీరు ప్రమీల టీచర్ అని నాకు తెలుసు, తన చదువు మీద శ్రద్ధ ఉందని కూడా తెలుసు, కానీ మీరు ఏ టైంలో వచ్చారండి? నో, ప్లీజ్ చూడండి, తన హోంవర్క్ చూడడానికి మీరు ఇంటికి వచ్చారండి, ఇదేం బాగోలేదు. క్లాస్ రూమ్లోనే చూడండి. నేను తను హోంవర్క్ ఎలా చేస్తుందో చూడాలని. ఎలా చేసినా మీరు రేపు క్లాస్ రూమ్లోనే చూడండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇక మీరు బయలుదేరచ్చు. ఐఎమ్ సారీ.